స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు గత 5 రోజులుగా వైభవంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తాను. 15వ శతాబ్దం నుంచి విజయనగరంని పరిపాలించినటువంటి సాల్వ నరసింహారావు కాలం నుంచి ఈ తెప్పోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్టు వారు కూడా ఈ స్వామివారి పుష్కరణిలో నిరాళీ మండపం నిర్మాణం చేసి దాన్ని తెప్పోత్సవాలకి సులువుగా తీర్చిదిద్దినట్లు శాసనాలు చెప్తున్నాయి. ఈ సంవత్సరం కూడా గత 5 రోజుల నుంచి మొట్టమొదటి రోజు సీతాలక్ష్మణ్ ఆంజనేయ విధంగా శ్రీరామచంద్రమూర్తి గారు, అదేవిధంగా 2 రోజు కృష్ణస్వామివారు, తదుపరి 3 రోజులు మల్లెప్ప స్వామివారు, 3 రౌండ్స్, 5 రౌండ్స్, ఇవాళ 7 రౌండ్స్ పుష్కరంలో భక్తులందరికీ దర్శనమిచ్చి కరుణించారు. దీనికి చాలా పకడ్బందీ ఏర్పాటు చేసినటువంటి సెక్యూరిటీ స్టాఫ్, అదేవిధంగా ఇంజనీరింగ్ స్టాఫ్, ఎంతోమంది సిబ్బంది, అదేవిధంగా అర్చక స్వాములు, గార్డెన్ స్టాఫ్, డెకరేషన్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీ సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రోజువారీగా పాల్గొనేటువంటి వేలాది మంది చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా లైవ్ ప్రసారం మధ్యలో ఎంతోమంది భక్తులు ఈ తెప్పోత్సవాలు తెలుపడం జరిగింది. అందరికీ కూడా స్వామివారి కృప కటాక్షం ఎప్పుడే కలుగుతున్నారని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర.
exception, man.